రాజరాజ జిల్లా వెంగళవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని లక్ష్మీ నరసింహారావు నివాసంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నమనేని లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇప్పటికైనా ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కారు గుర్తుపై ఓటు వేసి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం సిరిసిల్లాలో మాజీ సీఎం ఉద్యమ నేత కేసీఆర్ భారీ రోడ్ షో ఉందని, ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మరి యాసంగికి మన నియోద్దని మన ఎలక్షన్ కమిషన్ లో అభ్యర్థులు చెప్పిన రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ మేము స్వాగతించడము. మరి వాళ్ళే నాటకాలు ఎవరితో కాంపిటీ చేయించి వాళ్ళకి వాళ్ళే మిమ్మల్ని ఆపుకుంటారని మేము భావిస్తాం. ఇప్పుడు కూడా చెప్తాను, వాళ్ళు వేస్తే మాకు ఎటువంటి అభ్యర్థులు లేదండి. అది కూడా రైతు బంద్ చేస్తూ చెప్తారు. రైతు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నట్టయితే వారికి సమయం కేటాయించబడితే వాళ్ళు కేవలం తెలంగాణ గురించే మాట్లాడుతారు, తప్పితే వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు నేషనల్ పార్టీలో కాంగ్రెస్ కానీ లేదంటే బీజేపీ కానీ ఉంటే వాళ్ళ భాషను వాళ్ళ ఉన్న ఆది మన నాయకత్వాన్ని నొప్పివేయకుండా మాట్లాడాలంటే పనులు కావు. ఇక్కడ మేము కేవలం తెలంగాణ ప్రజల ఏ అవసరం ఉందో అదే మాట్లాడతాం కాబట్టి తప్పకుండా మీ గొంతుగా ఉంటాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. ఆ అవక్షత ఇప్పుడు ఉంది అని మేము కూడా మనవి చేస్తున్నాను. 10వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల రావడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున కరీంనగర్ సిరిసిల్ల రెండు జాగ్రత్తలు కూడా మరి ప్రజలు రావాలి, తనకు రావాలి. ఈ సమస్యల పట్ల వారు మాట్లాడుతాము. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటి జిల్లా చేస్తా అని ఒక కమిటీ వేశానని మన తుమ్మలేశ్వర్ కూడా చెప్తా ఉన్నారు. కష్టపడి కొట్లాడి తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ప్రజలందరూ ఉద్యమించిన తర్వాత ఇలా సిరిసిల్ల జిల్లాను మరి బీఆర్ఎస్ అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఈ సిరిసిల్ల జిల్లా పోయే ప్రమాదం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లా ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ కొట్టించి గెలిచిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉందని మనం చేస్తూ ఇలా గౌరవ శాసన సభ్యులు మరి వారి స్టాండ్ చెప్పాలి. ఎవరు ఆర్ శ్రీనివాస్ గారు సిరిసిమెంట్ వస్తలేదు, మీరు లేదంటే 17 జిల్లాలు అంటే కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లానే అవుతుంది, సిరిసిల్ల జిల్లా ఉండదు. దాని పట్ల మరి మీరు ఏం చెప్తారని కూడా మరి ప్రశ్న.